దు సినిమాలు ఎవరో టికెట్లు కొనకూడదని చెప్పి తీర్మానించుకున్నారు అంటే పుష్పాకు ఎంత క్రేజ్ వచ్చింది అసలు ఎంత క్రేజ్ ఉంది పిఠాపురం వాళ్ళకి అది కనిపించట్లేదు ఎందుకంటే ఆయన పవన్ కళ్యాణే కనిపిస్తున్నారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ మాత్రమే కనిపిస్తుంది వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారి కట్అవుట్ మాత్రమే కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారి పోస్టర్ మాత్రమే కనిపిస్తుంది పవన్ అనే నినాదం మాత్రమే వాళ్ళకి వినిపిస్తున్నది అన్నట్లుగా ఉంది అసలు సినిమా సినిమాల్లో చూడట్లేదు పర్సనల్గా తీసుకున్నారు పర్సనల్గా తీసుకుంటే పవన్ ఫ్యాన్స్ లెక్క వేరేగా ఉంటుంది ఎవరు తగ్గేదే లేదని వాళ్ళు చెప్పినా ఈ వీళ్ళు అసలు దానికి వెనకడరు ఇసులో మరి పోస్టర్స్ ఇచ్చిపోతే ఎవరి పని ఉంటుంది ఏమైనా ఇందులో కుట్రలు దాగి ఉన్నాయి పోలీసులు ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలి పుష్ప పోటర్ పోస్టర్స్ చించి వేయడం అనే అంశానికి ఎవరికి అవసరం ఉంటుంది ఇది ఒక చర్చ నడుస్తుంది ఎవరికి అవసరం ఉంటుందంటే అది ఎవరు పెట్టారు ఇది అది నన్ను ఎవరో పేకలేర్రా బ్రదరు అది ఇది అనేది పెట్టారు కదా అంటే ఎవరో ఆకతాయిలు చేసి ఉండొచ్చు కాక కానీ అది అలాగ ఉండదు కదా కొన్ని కొన్ని అంశాలు ఏంటంటే మన చేతుల్లో ఉండవు ఫస్ట్ మన చేతుల్లో ఉన్నట్టుగానే ఉంటుంది ఒక్కసారి కానీ మనం చెయ్యి కానీ జార విడిచామనుకోండి గాజులా పగిలిపోద్ది గాజు గాజు బాటిల్ మన దగ్గర ఉంది లేదా గాజు సీసా మన దగ్గర ఉంది గాజు గ్లాస్ మన దగ్గర ఉంది మన చేతిలో ఉన్నంత వరకు చాలా అందంగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది మెరుస్తూ ఉంటుంది మన చెయ్యి జాడింది అనుకోండి బద్దలైన తర్వాత దాన్ని కలిపే పరిస్థితి ఉండదు అలాంటి పరిస్థితి ఈరోజు వచ్చేసింది పుష్పకి పుష్ప మెగా ఫ్యాన్స్ మధ్య అది పగిలిపోయింది ఎందుకంటే పోస్టర్స్ నుంచి స్టేజ్కి వెళ్ళారు అసలు థియేటర్కి వెళ్ళకూడదు అని చెప్పి వాళ్ళు తీర్మానించుకున్నారు అంటే ఏ రేంజ్కి వెళ్ళిపోయింది ఏ స్టేజ్కి వెళ్ళిపోయింది మనకు స్పష్టంగా అర్థమవుతుంది కదా సినిమాని బ్యాన్ చేయాలి అని చెప్పి వీళ్ళు నినాదాలు చేసే పరిస్థితికి వెళ్ళిపోయారు అంటే పిఠాపురంలోని ఇంకా దాన్ని ఎవరు ఆపలేరు బ్యాన్ చేస్తారు అంతే వాళ్ళు వాళ్ళు చూడరు ఇంకా థియేటర్లో ఉంటే ఉంటుంది లేకపోతే వేరే తీసుకుంటారు కానీ అక్కడి వరకు ఆగలేమో ఇంకా ఉద్రిక్త పరిస్థితి దారి ఈ రాత్రి అంతా కూడా కంటి మీద కొనుక్కుండే పరిస్థితి ఉండదు పాపం థియేటర్ యాజమాన్యాలకి ఎందుకంటే వాళ్ళు ఏం చేశారు వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు కానీ వ్యాపారంలో ఉండదు కదా కొన్ని కొన్ని ఆ రకంగా ఉండే పరిస్థితి ఇప్పుడు ఇది ఒక్క పిఠాపురం అనేది ఇక్కడితో ఆగుతుందా మరి పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ అందరూ కూడా అదే ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు వాళ్ళందరూ కూడా నెగిటివ్గా దీన్ని తీసుకుంటే మమ్మల్ని మా పీకేని అంటారా అని చెప్పి వాళ్ళు బ్రెయిన్లోకి ఆల్రెడీ వెళ్ళిపోయి ఉంటుంది ఎందుకంటే ఒక పిఠాపురం ఏంటి పిఠాపురంలో ఎన్ని నుంచున్నంత మాత్రాన పిఠాపురం వాసులు ఒక్కటే ఇలా చేస్తారని కాదండి అది అంటే పుష్పాకి పూర్తి స్థాయిలో దీని మీద ఎఫెక్ట్ పడిపోతుంది అంటే చిన్న విషయాన్ని పెద్దది చేసుకుంటే అనవసరమైన రాద్ధాంతానికి తావు చే దానికి రూట్ అయింది అది ఎటువైపు వెళ్తుందో ఏ స్పీడ్లో వెళ్తుందో ఎటు ఎటు టర్న్ తీసుకుంటుందో ఎక్కడి వరకు దారి తీస్తుందో ఎవ్వరికి తెలియని పరిస్థితి ఎవ్వరికి ఎవరికి అర్థంగానే దుస్థితి ఎందుకంటే ఫోటో ఉంటే ఫోటో మీద రాలిసిరి కొట్టేస్తున్నారు పోస్టర్ ఉంటే పోస్టర్లు చించేస్తున్నారు అసలు సినిమా గురించి చాలామంది ఎంతోమంది వెయిట్ చేస్తున్నారు కోట్లాది రూపాయలు వసూలు చేస్తుంది ఇంకా ప్రపంచ రికార్డు స్థాపిస్తుంది అని ఏవేవో వార్తలు వస్తున్న నేపథ్యంలోని వాళ్ళు సినిమా చూడకపోగా బ్యాన్ చేసేయాలని చెప్పి వాళ్ళ స్లోగన్స్ ఇస్తున్నారు మరి అయితే దీనికి ఎంటర్ అవ్వాలి చిరంజీవి గారా పవన్ కళ్యాణ్ గారా ఎంటర్ అయినా వాళ్ళు శాంతిస్తారా ఒకసారి మనసు చెదిరిపోయిన తర్వాత అంత ఈజీగా చదుక్కోవడం ఇందాక నేను లైక్ గ్లాస్ లాగే చెప్తున్నాను చాలామందికి చాలా అభిమానం ప్రేమ అసలు ఒకళ్ళని మిలిచి ఒకరు ఉండలేని పరిస్థితులు ఉంటుంది ఒక్కసారి గ్యాప్ వచ్చిందనుకోండి ఆ డిస్టర్బెన్స్ క్రియేట్ అయ్యింది అనుకోండి ఇక ముఖం చూడపోతుంది కదా అప్పుడు దాకా అత్యంత ప్రేమగా అసలు ఎదురు నువ్వు లేకపోతే మేము ఉండలేము అని చెప్పి ఒక ఎంతో అభిమానంతో ఎంతో ఆప్యాయంతో నిత్యం స్వీట్గా ఉండే పీపుల్ ఒక్కసారిగా లేకపోతే పేరు చిన్న విషయం ఏదన్నా వచ్చింది మనసు చెదిరింది అనుకోండి ఇది ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చింది అనుకోండి అన్యోన్యంగా ఉన్నవాళ్ళు వెంటనే విడిపోయి డ్రైవర్స్ కూడా వెళ్ళిపోతారు ఎందుకు వెళ్ళిపోతారు అంటే ఆ దాంపత్య జీవితంలో అన్ని వాళ్ళు పంచుకుని ఆ క్షణికావేశంలో ఎందుకు వెళ్ళిపోతున్నారంటే ఇంకంతే ఒకసారి మన కాదు అనుకున్న తర్వాత ఇంక మళ్ళీ అతుకుపడదు ఎన్నో కవులు దాని మీద పాటలు రాశారు ఎన్నెన్ని లేవు కవితలు సో మళ్ళీ అతుకుపడే పరిస్థితి లేదు సో ఆ డిస్టర్బెన్స్కి వెళ్ళిపోతున్నది ఎందుకంటే మన అల్లు అరవింద్ గారు అన్న రంగంలోకి రావాలి చిరంజీవి గారు అన్న రంగంలో పెద్ద ఇది మంచి పరిస్థితి కాదు ఇండస్ట్రీ కూడా మంచిది కాదండి ఇది తెలుగు చలన పరిశ్రమ ఒక అల్లు వర్సెస్ మేఘాలాగా లాగా మెగాలాగా ఉండొచ్చేమో కానీ దీని మీద బతికే వాళ్ళు వేలాది మంది ఉన్నారు వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఇప్పుడు బన్నీ లాంటి సినిమా ఒకటి వచ్చింది అంటే దాని మీద కొన్ని వందల మంది వేల మంది టెక్నీషియన్స్ ఉంటారు వాళ్ళకి నూటికి నాలుగు మెతికులు వచ్చినాయి అలాగే చిరంజీవి గారి సినిమాలకి ఆదరించాలి ప్రజలు చూడాలి కానీ పిఠాపురంలో ఆ పరిస్థితి లేదు సో పిఠాపురం వాడికే ఇది పరిమితం అవ్వాలి పిఠాపురం దాటకుండా వెళ్ళాలనే అందరూ కోరుకుంటున్నారు కానీ ఆ రకంగా ఉంటుందా మరి ఏ నిమిషాన్నైనా దాడి చేస్తారు అని చెప్పి వార్తలు వస్తున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు మినిట్ టు మినిట్ టెన్షన్ టెన్షన్గా రగిలిపోతున్న పిఠాపురం పుష్ప టూ సినిమా కోసం మరి ఆ పుష్ప టూ హిట్ అవుతుందా హిట్ అవుతా ఇవన్నీ పక్కన పెట్టండి అసలు దీని పరిస్థితి ఏంట్రా బాబు అనే విధంగా ఇక్కడ జరుగుతున్న అంశాలు మరి దీనికి సంబంధించి ఈ కొటేషన్ మరి అలాంటి కొట్లాట్లకి ఆజ్యం పోసిందో ఏ రకంగా వీళ్ళు అటాకులు చేయడానికో లేకపోతే ఆ పోస్టులు చించడానికో చాలా సీరియస్గా అయిపోయింది ప్రశాంతమైన పిఠాపురంలో ఈరోజు పుష్ప కల్లోలం సెగల కక్కుతుంది దాని పరిస్థితి ఎక్కడితోటి ఆగాలి ఆగాలి అంటే రంగంలోకి పవన్ కళ్యాణ్ గారు గారన్నా దిగాలి మెగాస్టార్ చిరంజీవి గారన్నా దిగాలి కానీ పవన్ కళ్యాణ్ గారు వస్తేనే ఇది ఆగుతుంది ఎందుకంటే ఆయన చెప్తే మాత్రమే పిఠాపురం వాసులు ఆగుతారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు ఒకే రాజకీయాలు ఇప్పుడు ఇందులో నేను మిక్స్ చేయాలని కాదు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు వంగా గారిని తీసుకొచ్చి డిప్యూటీ సీఎం చేస్తానని చెప్పారు నిండు సభలోని కానీ ఆదరించలేదు వాళ్ళకి పవన్ కళ్యాణ్ తప్ప వేరేది కనిపించట్లేదు అక్కడ ఎవరు ఎన్ని చెప్పినా మాకు వద్దు బాబు మాకు అవసరం లేదు మాకు ఆయన చాలు అంటున్నారు ఆ విధంగానే ఉంది ఇప్పుడు పరిస్థితి సో ఆయన అంతటా ఆయన ఒక మెసేజ్ పెడితేనే తప్ప నాగబాబు గారు ఇంకా వాళ్ళు పెట్టినా సరే శాంతించేలా పరిస్థితి లేదు అది పెట్టిన తర్వాత కూడా జరుగుతున్న అంశాలు ఇప్పుడు స్టిల్ నవ్వు ఇప్పుడు అక్కడ జరుగుతున్న ఇష్యూలు మాత్రమే నేను చెప్తున్నాను ఇది ఎప్పుడో జరిగిపోయింది నిన్న జరిగిపోయింది మొన్న జరిగిపోయింది కాదండి ఇప్పుడు ఇంకా ఉద్రిక్త పరిస్థితులు అక్కడ రన్ అవుతానే ఉన్నాయి ఈ నైట్కి ఏం జరుగుతుందని బిక్కు బిక్కుమంటూ అక్కడ ఫ్యాన్స్ ఉన్నారు అల్లు ఫ్యాన్స్ ఉన్నారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారి ఫ్రెండ్స్ ఏమో ఇప్పుడు ఎవరు ఆపగలరు అలాంటి ప్రదేశంలో పోలీసులు ఈ రోజు ఏంటంటే అది ఒక్కరి దగ్గర మోహరించే పరిస్థితి లేదండి అన్ని థియేటర్ల దగ్గర ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అంత క్రౌడ్ ఉంది దీంట్లోని అన్నీ ఇప్పుడు మొదలవుతున్నాయి షోలన్నీ కూడా ఒకటి 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 ఇంకా తెల్లవాళ్ళు ఇంకా వేసుకుంటూనే ఉంటారు ఎందుకంటే విపరీతంగా ఉన్నాయి కానీ బెనిఫిట్ షోలు రేట్లు విపరీతంగా ఉన్నాయి బెనిఫిట్స్ వాళ్ళు విపరీతంగా ఉన్నాయి కలెక్షన్లు బాగా వస్తున్నాయి కానీ దాటికి విభిద్దంగా పిఠాపురంలో ఉండడం అన్న చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది దీనికి స్టాప్ మరి పవన్ కళ్యాణ్ గారు పెట్టాలి అల్లు అర్జున్ కూడా తను కూడా దీనికి సంబంధించి ఏదైనా ఒక మెసేజ్ ఇస్తే మంచిదేమో ఎందుకంటే ఇదేదో పెద్ద బయట వాళ్ళు ఏం కాదు కదా ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళ ముందు చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు కళ్ళ ముందు పెరిగిన వ్యక్తి తిరిగిన వ్యక్తులు వీళ్ళందరూ వీళ్ళకి ఏదో వేరేదానికి పోయి పట్టింపులకు పోకూడదు పట్టింపులకు పోయే సమయం ఇది కాదు ఫ్యాన్స్ రెచ్చిపోతారు వాళ్ళు రెచ్చిపోతే ఆపలేరు ఎవరు కూడా మరి పిఠాపురంలో ఈ పరిస్థితికి బ్రేక్ పడి ప్రశాంతంగా ఉంటుందా లేకపోతే ఇంకా ఉద్రిక్తి తావిస్తుందా మరి అక్కడ పోస్టర్లు చించారు నెక్స్ట్ ఏం జరగబోతున్నది హై టెన్షన్లో పిఠాపురం పోలీసులు భారీగా అక్కడ మోహరించి ఉన్నారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండే విధంగా చర్యలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నారు మరి దీనికి పవన్ కళ్యాణ్ గారు ఏ మెసేజ్ ఇస్తారో లేదా బన్నీ ఏ మెసేజ్ ఇస్తారో ఎవరు రంగంలోకి వచ్చి దీన్ని కూల్ చేస్తారా అన్నది చాలా హీట్ కలిగిస్తున్న అంశాలు ఇది ఈనాటి ది ఎడిటర్ ఎనాలసిస్ స్టేచ్ టూ నైన్ నైన్యూస్ పుష్ప టూ ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రేక్షకులే కాకుండా ఇతర భాష ప్రేక్షకులు కూడా